हेलो व्यूवर्स वेलकम टू लोकल गाइड दिनेश टेक मन चैनल्लो यूपीआई पेमेंट्स उन्नाई चूसारा वाटिलो चेयगलिगे मोसालु वाटी निवारण चर्यलु गुरिंची चूडबोतुन्नाम सो स्किप चेयकुंडा चिवर वरकु वीडियोनि चूडंडि రెండు వీడియోలోకి వెళ్దాం. పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం మనలో చాలా మంది యూపీఐ చెల్లింపు యాప్లను ఉపయోగించి విక్రేతలకు చెల్లింపులు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు స్కామర్లు ఆన్లైన్ చెల్లింపుల ద్వారా ప్రజల డబ్బును దొంగలిస్తున్నారు. వారు దొంగలించడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి యూపీఐ చెల్లింపు మోసాల నుంచి జాగ్రత్త పడటం కోసం కొన్ని నివారణ చర్యలు తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యమైన విషయం. యూపీఐ చెల్లింపుల మోసాన్ని ఎలా నివారించాలి? నెంబర్ వన్, యూపీఐ ఐడిలను చాలా జాగ్రత్తగా స్కాన్ చేయాలి. స్కాములకు పాల్పడే వారు కూడా యూపీఐ ఐడిలను విశ్వసించే మాదిరిగానే క్రియేట్ చేయగలుగుతారు. వివిధ మార్గాల ద్వారా ఇవి బయటకు వస్తాయి. మీరు ఎవరైనా వ్యాపారికి పేమెంట్ చేస్తున్నట్లయితే యూపీఐ ఐడిని స్కాన్ చేసే సమయంలో వ్యాపారిని 1-2 సార్లు నిర్ధారణ చేసుకోవడం చాలా ఉత్తమం. 2, యూపీఐ పిన్ లేదా ఓటీపీని ఎవరితోనూ షేర్ చేయకండి. ఏదైనా లావాదేవీని పూర్తి చేయడానికి యూపీఐ పిన్ లేదా ఓటీపీ చాలా ముఖ్యం. మీ యూపీఐ పిన్ లేదా ఓటీపీని అడిగే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యూపీఐ పిన్ లేదా ఓటీపీని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. సురక్షితంగా ఉండండి. నెంబర్ 3, తెలియని లింకులపై క్లిక్ చేయకండి, ఓపెన్ చేయకండి. ఈ లింక్ పై క్లిక్ చేయడం లేదా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని మీకు మెసేజ్ రావచ్చు. ఆ మెసేజ్ పంపిన వ్యక్తి మీకు తెలియని వారైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లింకులో క్లిక్ చేయవచ్చు, యాప్ డౌన్లోడ్ చేయవచ్చు. లింకును క్లిక్ చేసేటప్పుడు అది లాక్ గుర్తును కలిగి ఉందో లేదో చెక్ చేయండి. యాప్ల విషయంలో యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్లో అది ధృవీకరించబడిందో తనిఖీ చేయండి. నెంబర్ 4, మీ లావాదేవీల ప్రక్రియను సింపుల్గా ఉంచుకోండి. పేమెంట్ యాప్లకు సంబంధించి సురక్షితంగా ధృవీకరించబడిన ఒక యాప్ మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఎక్కువ యాప్లను వాడటం వల్ల కూడా మోసాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. యూపీఐ పేమెంట్ యాప్ల లేటెస్ట్ వెర్షన్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. ప్రతి అప్డేట్లోనూ మంచి ప్రయోజనాలు లాభాలు ఉంటాయి. నెంబర్ 5, యూపీఐలో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. యూపీఐ యాప్లలో రిక్వెస్ట్ మనీ ఆప్షన్ ద్వారా స్కామర్లు మోసాలకు పాల్పడే ఛాన్స్ ఉంది. మీకు తెలిసిన వ్యక్తి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనే విజ్ఞప్తి వస్తే వ్యక్తిగతంగా వారికి ఒకసారి ఫోన్ చేసి నిర్ధారించుకోండి. ప్రశాంతంగా ఉండండి. యూపీఐ లావాదేవీలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. నెంబర్ 6, స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. బలమైన పాస్వర్డ్తో మీ ఫోన్ మరియు మీ చెల్లింపు యాప్లను లాక్ చేసుకోండి. పేర్లు, పుట్టిన తేదీలు, మొబైల్ నెంబర్లను పాస్వర్డ్లుగా ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. మీ పాస్వర్డ్లను బలంగా చేసుకోవడానికి అక్షరాలు, నెంబర్లు కలయికగా పెట్టుకోండి. ఓకే వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియో ముగిసింది. ఈ వీడియోలోంచి ఖచ్చితంగా ఇంతవరకు తెలుసుకొని కొత్త విషయాలు తెలుసుకొని ఉంటారని నేను నమ్ముతున్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, లేదంటే వీడియోని బాగానే చేశావు అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ పోయేటప్పుడు మర్చిపోకుండా లోకల్ గైడ్ దినేష్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే వ్యూవర్స్, ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మీట్ చేద్దాం. అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టాటా, బై బై, సీ యూ.